మండలం బురదగాలి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు మల్లంకు చెందిన వైకాప సీనియర్ నాయకులు దువ్వూరు శేషరెడ్డి దాతృత్వంతో సుమారు 800 కుటుంబాలకు కూరగాయలు అందించారు. ఈ మేరకు గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు చేతుల మీదుగా ఆయా గ్రామాలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు. అలా శేషరెడ్డి గారి మీకు దాతృత్వం తీసుకోవాలి. వారికి వందనాలు తెలియజేస్తూ వారు తండ్రి గారి పేరు జ్ఞాపకార్థంగా దువ్వూరు హనుమంతరామరెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఇది ఇస్తున్నారు. అక్కడ కూడా అలాగే చేశారు. వారి కుటుంబాలు ఇంకా ప్రజల సేవలో ముందుకు వెళ్ళాలని, ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ప్రజలు ఇక్కడ కొత్తపాలెం బురదగాలి వీళ్ళు ఆ రోజుల్లో ఎన్నికల సమయంలో మేము ఓటు వేయం, ఎందుకంటే ఈ రోడ్డు లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, బిడ్డల చదువు విషయం కానివ్వండి, మహిళల ఆరోగ్య విషయం కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ప్రతి ఒక్కరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏమి చేయలేదని చెప్పి వారు అడిగిన మాట వాస్తవమే. దాంతోపాటు మా అందరికి కూడా శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా మీ వంతు మీరు చేయండి, ప్రజలు మనల్ని ఆదుకున్నారు, పెద్ద మెజారిటీ మనకి ఇచ్చారు, దయచేసి మనం ప్రజల రుణం తీర్చుకుందాము, మీ వంతు మీరు చేయమన్నప్పుడు చాలా చోట్ల కూడా మా నాయకులు వారి కష్టార్జితంలో నుండి ఆ గ్రామంలో వారి వంతు వారు చేసుకుంటూ బియ్యం అవి పప్పు ఉన్నాయి కనుక ఎక్కువగా కూరగాయలు అవి ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో తప్పనిసరిగా నేను మల్లాం శేషారెడ్డి గారిని, దువ్వూరు శేషారెడ్డి గారు సేవల్ని, వారి కుటుంబ సేవల్ని గుర్తు చేయవలసిందే. వారు ఇటీవల దాదాపు 12 టన్నులతో మల్లాంలో ప్రతి ప్రాంతానికి కూడా 2000 పైగా రకరకాల కూరగాయలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే, నా చేతుల ద్వారా నేర్పించారు. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు వెళ్ళాయి, అగ్ర కులాల్లో కూడా పేదవాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది.